వెల్కమ్ బ్యాక్. తెలుగు అకాడమీ నిధుల దారి మళ్లింపు కేసులో ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ విచారణ పూర్తయింది. వివిధ బ్యాంక్ ఖాతాలో అకాడమీకి చెందిన ఖాతాల నుంచి ఈ సొమ్మును దారి మళ్లించారు. మొత్తం 63 కోట్లకు పైగా నిధుల గోల్మాలు జరిగినట్లు దర్యాప్తులో తేలింది. యూనియన్ బ్యాంక్ మేనేజర్ మస్తాన్ వాళ్లతో పాటు ఏపీ మార్కటైల్ సహకార సంస్థకు చెందిన కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అకాడమీ డైరెక్టర్ సోమిరెడ్డిపై తెలంగాణ ప్రభుత్వం వేటు వేసింది. అనంతరం ఇంటర్ బోర్డు కార్యదర్శి జలీల్ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. కేసులో శాఖపరంగా జరిగిన లోపాలపై త్రిసభ్య కమిటీ విచారణ జరిపి నివేదిక సిద్ధం చేసింది. ఈ నివేదికను తెలంగాణ విద్యాశాఖ కార్యదర్శికి సమర్పించినట్లు సమాచారం. ఈ నిధుల నిర్వహణలో నిర్లక్ష్యం జరిగినట్లు కమిటీ గుర్తించినట్లుగా తెలుస్తుంది. తెలుగు అకాడమీ నిధుల దారి మళ్లింపు కేసులో ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ పూర్తయింది. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ చంద్ర అందిస్తారు. నవీన్ చంద్ర, ప్రస్తుతం తెలుగు అకాడమీకి సంబంధించిన నిధులు పూర్తిగా గోల్మాల అని చెప్పొచ్చు. ఈ గోల్మాల వ్యవహారానికి సంబంధించి తెలుగు అకాడమీకి ఒక నివేదిక సమర్పించడం జరిగింది ప్రభుత్వానికి. ఈ నివేదికను ఇంటర్మీడియట్ కార్యదర్శి ఉమర్ జలీల్, కూడా సందీప్ కుమార్ విద్యాశాఖ కార్యదర్శికి సమర్పించడం జరిగింది. ఈ నివేదికలో పూర్తిగా సంతోష్ నగర్ కార్కాన్ బ్రాంచ్ నుంచి 53 కోట్లు గల్లత్తైనట్టు వివరించారు. దాంతో పాటు 10 కోట్లు కెనరా బ్యాంకు నుంచి, అదే విధంగా మిగతా బ్రాంచుల నుంచి కూడా పూర్తిగా 63 కోట్లను గోల్మాల్ చేసిన వ్యవహారం తెలిసింది. దీంట్లో కీలకంగా పాత్ర పోషించినటువంటి ఉమర్ జలీల్, దాంతో పాటు మిగతా అకౌంటెంట్ అయినటువంటి తెలుగు అకాడమీ అధికారి అకౌంటెంట్ అయినటువంటి రమేష్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు. దాంతో పాటు సాయి రాజును కూడా అదుపులోకి తీసుకున్నట్టు సిసిఎస్ పోలీసులు కూడా మనకు వెల్లడించడం జరిగింది. ఇటు వీళ్ళిద్దరిని అదుపులోకి తీసుకొని ఇంకా 3 రోజులు విచారించి ఈ కేసులో పూర్తిగా 7 గురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ 7 గురిని కూడా పూర్తిగా విచారించి తెలుగు అకాడమీ నిధులు ఫిక్స్డ్ డిపాజిట్లు గోల్మాల్ వ్యవహారంలో ఇంకా లోతుగా వ్యవహరించి ఇంకా ఎవరెవరు ఈ దాంట్లో పాత్రగా పోషించారని కూడా వెల్లడించడానికి ఆస్కారం ఉన్నది. ఓకే రైట్, థ్యాంక్ యూ నవీన్ చంద్ర.